దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను మీ పరిచర్యను దేవుడు అన్ని విషయాల్లో బహుగా దీవించును గాక. ఒక ప్రత్యేక కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తూ మనం ముందుకు సాగుదాం. తులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను తులపై ఆసీనుడా అందుకో నా స్తుతి మాలిక నా పేద హృదయ గీతిక అందుకో నా స్తుతి మాలిక నా పేద హృదయ గీతిక స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను స్తుతులపై ఆసీనుడా ఇలవంటి నాదు జీవితం మార్చినావు ఇల శిల్పముగా ఇలవంటి నాదు జీవితం మార్చినావు ఇల శిల్పముగా శిల్పమైన నన్ను నిల్పినావు జీవమిచ్చి నీ రూపంలో శిల్పమైనా నన్ను నిల్పినావు జీవమిచ్చి నీ రూపంలో అందుకో నా స్తుతి మాలిక నా పేద హృదయ గీతిక అందుకో నా స్తుతి మాలిక నా పేద హృదయ గీతిక స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను స్తుతులపై ఆసీనుడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టుమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించి నేడల యెహోవా నాకెంత కీడైనా చేయునుగాక అని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, స్తుతిపాత్రుడ, మీకు వందనాలనైనా. చదవబడిన మాటలను దీవించండి. నీ బిడ్డల హృదయాల్లో ప్రభువా వాక్యం చేత బలపరచండి. ప్రభువా, ఎవరైతే వేదనతో, కన్నీటితో, సమస్యతో, అనారోగ్యంతో ఉన్నారో ప్రభువా, అప్పుల భారంతో ఉన్నారో కనికరించను ఆయన, కృప చూపించండి, కటాక్షించు నాయన, అయా సమృద్ధి చేత నింపండి. ఇచ్చి అనారోగ్యమైన మీ అందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రభువా అస్వస్థతలు కలిగినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ప్రభువా, నీ బిడ్డలో నీ అందు విశ్వాసం ఉంచినట్లుగా బలపరచండి, బలపరచండి.
అయ్యా మీ వాక్యమే వినాలని ఆశపడుతున్నాం. మీ వాక్య సమృద్ధి చేత మా హృదయాలు నింపి బలపరచండి. అయ్యా మీ దాసుని నన్ను సిలువ చాటు మరుగుపరిచి మీ రక్తం చేత కప్పి మీరే ప్రత్యక్షత కనపరుచుకొని మాతో మాట్లాడమని నజరేయన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న మాటల్లో రూతు ఒక తీర్మానం చేసింది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇది ఒక తీర్మానం. నువ్వెక్కడికే వెళతావో నేను ఎక్కడికి వస్తా, ఎందుకంటే నీవు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు, నేను నమ్ముచున్నాను. ఒక తీర్మానం. మన జీవితాల్లో కూడా కొన్ని తీర్మానాలు ఉండాలి. తీర్మానాలు లేకపోతే ఒకరోజు తీరుబడిగా పశ్చాత్తాపడవలసి ఉంటుంది. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి తీర్మానాలు ఉండాలి. కొన్ని ప్రణాళికలు ఉండాలి. ప్రణాళిక లేని జీవితాలు దీవెనకరంగా ఉండవు, అస్తవ్యస్తంగా ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరికి తీర్మానం ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి, ప్లాన్. కనుక తీర్మానం ఏంటంటే, మోయాబు దేశస్థురాలు రూతు, కానీ ఒక తీర్మానం ఏంటంటే నీ దేవుడే నా దేవుడు. అది తీర్మానం. ఇప్పటివరకు మేము విగ్రహాలను ఆరాధించాం, అవి దేవుళ్ళు కాదని దీవించమని నాకు తెలిసిపోయింది. కానీ నీవు ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు, దీవించే దేవుడు, కృప చూపించే దేవుడు, ఆదరించే దేవుడు అని నేను నమ్ముచున్నాను. అందుకనే నా తీర్మానం ఏంటంటే నీ దేవుడే నా దేవుడు. కనుక మనం అలాగే మనం కూడా తీర్మానాలు చేసుకోవాలి. నీ జనమే నా జనం, ఎందుకంటే యెహోవా దేవుని యొక్క జనం ఆయన ప్రజలు. ఆయన ప్రజలతో పాటు నేను కూడా ఆయన బిడ్డగా నివసించడానికి ఇష్టపడుతున్నాను. ఇది తీర్మానం. లోకానుసారమైనటువంటి జీవితాల్లో ఆ వ్యవస్థలు ఇప్పటివరకు ఉన్నాను, ఆ జీవితం నాకు వద్దు. ఇప్పుడు నా తీర్మానం ఏంటంటే నీవు ఆరాధించే దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. నీకు కూడా అదే తీర్మానం ఉండాలి. ఆ తీర్మానం చేసుకుంది కనుక రూతు జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకారాలు జరిగినాయి. ఒక అన్నిరాలండి విగ్రహారాధికారు, శాపగ్రస్తమైన దేశం మోయాబు దేశం, శాపగ్రస్తమైన దేశంలో పుట్టి ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తిగా మారి, అలాగే యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చిందండి. శాపగ్రస్తమైన స్థితిలో నుంచి ఒక వ్యక్తి యెహోవా దేవుణ్ణి నాకు దేవుడు అని తీర్మానం చేసుకుంది కనుక యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది, ఆశీర్వాదం అయ్యింది. ఆ ఆశీర్వించబడింది అనేకులకు ఆశీర్వాదకరమైంది. ఒక తీర్మానం, అద్భుతమైన తీర్మానం నువ్వు చేసుకోవాలి. ఇప్పటివరకు తీర్మానం కలిగి ఉన్నావా? ఏ తీర్మానం లేకుండా నిస్సహాయంగా ఉన్నావా? ఏమీ పొందుకోలేవు. తీర్మానం లేకపోతే ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా కూర్చుని పశ్చాత్తాపడాలి. భవిష్యత్తును అందమైనదిగా చేసేది నువ్వు తీసుకున్న తీర్మానమే. ఇదిగో ఇది నా ప్రణాళిక, నా పట్ల ప్రణాళిక, నా కుటుంబం పట్ల ప్రణాళిక, నా బంధువుల పట్ల ప్రణాళిక, నా తల్లిదండ్రుల ప్రక్కన ప్రణాళిక. ఇదిగో ఈ కార్యాలు ఎలా చేయాలి, ఈ కార్యాలు ఎలా చేయాలి, ఒక తీర్మానం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు తీర్మానాలు చేసుకుని ఆశీర్వించబడ్డారు, దేవుని మెప్పు పొందారు. కనుక తీర్మానం అవసరం. ప్రియమైన దేవుడా, ఇప్పటివరకు గురి లేకుండా ఇష్టానుసారంగా తింటున్నాం, నిద్రపోతున్నాం, లేస్తున్నాం, తిరుగుతున్నాం. అది ఏమి నిష్ప్రయోజనమైనటువంటి లైఫ్, నిస్సారం. అలాంటి జీవితం ఒక రకంగా వ్యర్థకరమైన జీవితం. ఎవడికి నీకు ప్రయోజనం ఉండదు, ఎవడికి ప్రయోజనకరంగా ఉండవు. కనుక తీర్మానం ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడే అంటున్నాడు, రూల్ తర్వాత నీ దేవుడే నా దేవుడు. ఆ తీర్మానం చేసుకోగలిగితే ప్రియమైన దేవుడా, నీ జనమే నా జనం ఒక తీర్మానం చేసుకుంది. అందుకనే బోయజు అంటాడు, ఈ తీర్మానం చేసుకుని సజీవుడైన దేవుడిని నేను దేవుడిగా కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాను, ఆ దేవుడిని ఆరాధిస్తానని తీర్మానం చేసుకుందే. ఆ తీర్మానాన్ని చూసి బోయజ్ అంటాడు, రూతు గ్రంథం 2:11 అంటాడు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జన్మనొద్దుకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఎందుకంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు తీర్మానం చేసుకున్నావు, నిజ దేవుణ్ణి తెలుసుకున్నావు, ఆరాధించడానికి తీర్మానం చేసుకున్నావు. నీ తీర్మానాన్ని దేవుడు చూశాడు కనుక దానికి ఏం చేసాడు, ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్టు నీవు వచ్చావు.
నీవు దేవుణ్ణి సజీవుడైన దేవుణ్ణి సెలెక్ట్ చేసుకున్నావు గనుక ఆయన రెక్కల కింద సురక్షితం ఉంది. యేసు యెహోవా రెక్కల కింద మనకి ఆరోగ్యం ఉంది. అందుకని అంటాడు మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిమంతుని నీడమున విశ్రమించువాడట. అది ఆయన నీడకు వస్తే విశ్రాంతి దొరుకుద్ది. అందుకే ప్రభు అంటాడు ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, విశ్రమం. ఆయన మహోన్నతుడు, సజీవుడు కనుక అలాంటి సజీవుడి దగ్గర నేను ఉంటాను, ఆరాధిస్తానని తీర్మానం చేసుకుంది. అందుకనే బోయాజ్ ఏమంటే యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నువ్వు వచ్చావు. నువ్వు చేసుకున్న సెలక్షన్ చాలా బాగుంది, నువ్వు వచ్చిన విధానం బాగుంది, నువ్వు వచ్చినటువంటి ప్లేస్ బాగుంది, దేవుని సన్నిధికి వచ్చావు. ప్రియమైన ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. కనుక సంపూర్ణమైన బహుమానం యేసుక్రీస్తు వంశావళి రేఖ మీదకి వచ్చేసిందండి బహుమానం పొందుకుని. కనుక దేవుని సన్నిధిని నువ్వు నేను నివసించాలని కోరుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆయన మందిరంలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. కనుక నువ్వు తీర్మానం చేసుకోవాలి, తీర్మానం ఉండాలి. ఎస్, నేను పాపిగా పుట్టాను గ్రహింపా ఉండాలి. కనుక నేను పాపాలని ఒప్పుకోవాలి ఒక తీర్మానం, వాటిని విడిచిపెట్టాలి ఒక తీర్మానం, నేను మారు మనసు పొందాలి ఒక తీర్మానం, యేసుక్రీస్తులను బాప్తీసం పొందాలి తీర్మానం, రక్షణానుభవంలో నేను నడవాలి తీర్మానం, ఇక నుంచి అన్నిటికీ పాపములు నేను చేయకూడదు తీర్మానం, దేవుని బిడ్డగా పరిశుద్ధంగా జీవించాలి తీర్మానం. తీర్మానాల ప్రకారం అవి ప్రమాణాలు. తీర్మానాన్ని ప్రమాణంగా ఎంచి ఆ ప్రమాణంలో పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే కడవరకు నువ్వు నిత్య జీవంలో చేర్చబడతావు. నీ తీర్మానం నిత్య జీవంలోకి చేర్చుద్ది. ఈ తీర్మానం ప్రభుపక్షంగా ఉండాలి. రూతు ప్రభుపక్షంగా ఎన్నుకుంది, నీ దేవుడే నా దేవుడు అంది, దేవుని యొక్క శక్తిని గ్రహించింది. రాహాబని వేశ్య ఒక తీర్మానం, అయ్యా మీ దేవుడు గొప్పోడయ్యా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి శత్రులందరిని కూడా జయించి ఎన్నో వీర శూర కార్యాలు చేశాడయ్యా, యెహోవా దేవుడు ఆకాశం ఉంది కానీ భూమి ఎందుకు ఉండే దేవుడయ్యా మేము నమ్ముచున్నా. ఇప్పుడు మా తీర్మానం ఏంటంటే మీరు మరలా ఈ దేశం మీదకి వచ్చినప్పుడు నన్ను మా కుటుంబాన్ని మీరు రక్షించాలి, మేము కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తాం తీర్మానం చేసుకుంది. ఆయన మేము నమ్ముతున్నాం తీర్మానం కనుక ఆయన మేము నమ్ముతున్నామని తీర్మానం చేసుకుంది కనుక రాహాబు తన కుటుంబ సభ్యులంతా కూడా రక్షించబడ్డారు. నాశనం చేయబడకుండా రక్షించబడే తీర్మానం. నీ తీర్మానం ఏమిటి, ఏం తీర్మానం చేసుకున్నావు? స్టూడెంట్స్ ఉన్నారు చదువుతూ ఉంటే, ఒకవేళ హై స్కూల్ స్టడీస్, ఇదిగో నేను కాలేజెస్లో ఉన్నతమైన కోర్సెస్ తీసుకోవాలి తీర్మానం. కాలేజెస్లో ఉంటే ఇదిగో నేను ఇట్లాంటి ఉన్నతమైన చదువులు చదివి పలానా జాబ్స్ కాన్సన్ట్రేషన్ గురి. పౌలు గారు అంటాడు నేను మంచి పోరాటం పోరాడుతున్నాను, నేను గురి వద్దకే పరిగెత్తుతున్నాను, గోల్, ఒక తీర్మానం ఉంది నాకు. కనుక స్టూడెంట్స్గా ఉంటే మీ తీర్మానం ఏంటి? ఏదో గుడ్డిద్దులాగా చేలో పడి వెళ్ళిపోతున్నాయని చదివినట్టు కాదు, ఒక ఎయిమ్ ఉండాలి, ఒక ఎయిమ్, ఒక గమ్యం ఉండాలి, ఒక గోల్, ఒక తీర్మానం ఉండాలి, ఒక ప్రమాణపూర్వకంగా దాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదం మీ మీద కుమ్మరించబడతాయి. రూతు తీర్మానం చేసుకుంది, నీ దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, ఇష్టపడుతున్నాను. చూడండి మత్తయి సువార్త మొదటి అధ్యాయము 5వ వచనంలో రాయబడ్డ మాటలు, నయసోను సల్మానును కనెను, సల్మాను రాహామునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయను కనెను, యెష్షయ రాజైన దావీదును కనెను. కనుక ఈ వంశావళి కింద మరుసన వచ్చేసి 16వ వచనం, యాకోబు ఉమరియ భర్యత్త అయిన యేసేపును కనెను, ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఈ వంశావళి అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసు క్రీస్తు వంశావళి రేఖలోకి, అబ్రహాం మొదలు పెట్టుకుని యేసుక్రీస్తు జన్మించే వారికి ఈ రేఖ మీదకి రూత్ వచ్చేసిందండి. రూత్ రావడానికి కారణం ఏంటంటే సజీవుడైన దేవుణ్ణి నేను ఆరాధిస్తానని తీర్మానం చేసుకుంది. నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు సిలువలో రక్తాన్ని కార్చాడు చివరి బొట్టు వరకు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన కొరకు నీ కొరకు శ్రమలు అనుభవించాడు, నువ్వు పొందాల్సిన శ్రమలు ఆయన అనుభవించాడు, ఆయన నీ కొరకు దెబ్బలు అనుభవించాడు, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత.
మన సమాధానార్థమైన శిక్ష ఆయన పొందాడు. అన్ని పొందాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మీద విశ్వాసం ఉంచవా, ఒక తీర్మానం చేసుకోవా. ఈ లోకంలోకి ఆయన దేవుడై ఉండి మనిషి కుమారుడిగా ఆయన రిక్తుడిగా దీనుడిగా ఆయన దేవునితో సమానుడు, దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు దేవుడు. ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకంలోకి రక్తమాంసపాలుడిగా వచ్చి శిలువలో మనందరి కొరకు పాపములను ఆయనపై వేసుకుని పాపిగా ఆయన మరణించాడు కదా. ఆయన రక్తంలో కడగబడితే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఇది మొదలుకొని ఆరాధిస్తానని నువ్వు తీర్మానం ఎందుకు చేసుకోకూడదు? ఒకవేళ నువ్వు తీసుకోవడానికి బలపరచబడాలనంటే పరిశుద్ధ గ్రంథంలో అన్ని గ్రంథాన్ని చదువు. ఈ మాటలు నీకు చెప్తాయి యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలి, యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు, ఆయనలో ఉన్న శ్రేష్ఠత ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, విశేషాలు ఏంటి, ఆయనలో ఉన్న శక్తి ఏంటి, ఆయనలో ఉన్న కృప ఏంటి, ఇవన్నీ కూడా నీకు బయలుపరచబడతాయి. కనుక యేసుక్రీస్తుని నేను ఇక నుంచి నేను ఆరాధిస్తానని నువ్వు తీర్మానం ఎందుకు చేసుకోకూడదు? కనుక యేసుక్రీస్తుని ఆరాధించు. చెరసాల నాయకుడు పౌలు శీలలు మరి ప్రార్థనలు చేసి కీర్తనలు పాడినప్పుడు చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. ఖైదీలంతా పారిపోయారేమని చెరసాల నాయకుడు కత్తితో పొడుచుకోపోయాడు. పౌలు గారు అన్నాడు, అయ్యా నువ్వు పొడుచుకోవద్దు, ఎవరు పారిపోలే అందరూ ఉన్నారన్నప్పుడు కాగడ తీసుకుని వెళ్ళాడు. చూస్తే అందరూ ఉన్నారు, ఏం అడగలేదండి, ఒకే ఒక తీర్మానం చేస్తున్నాడు, అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలి. ఒకటే తీర్మానం. అక్కడ దేవుని బిడ్డలైనటువంటి పౌలు శీలలు కానీ లోకానుసారమైనటువంటి శిక్ష అనిపిస్తున్నటువంటి ఖైదీలు కానీ ఎవరు పారిపోకుండా ఉండబట్టి వాళ్ళ నీతిని చూసి వాళ్ళు ఆరాధిస్తున్న యేసు యొక్క గొప్పతనాన్ని గ్రహించి వెంటనే అవునంటే రక్షణ పొందుటకు నేనేం చేయాలి, తీర్మానం ఏం చేయాలి, నేను ఒక తీర్మానం తీసుకున్నాను, ఏం చేయాలి చెప్పండి, నేను ఇప్పుడు తీర్మానం తీసుకుంటాను. కానీ పౌలు గారు అన్నాడు, యేసు క్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ఒక తీర్మానం అండి, అద్భుతం తెలిసిన తర్వాత. కనుక ఈ పరిశుద్ధ గ్రంథం చదివితే నీ యేసు క్రీస్తు యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు ఆయన శక్తి నీకు తెలుస్తుంది. నువ్వు తీర్మానం చేసుకోవడానికి అవకాశం ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. మోకాళ్ళ ప్రార్థన వేసి యేసుక్రీస్తు ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనపరచు, నాతో మాట్లాడు, నేను నువ్వు దేవుడు నిన్ను ఆరాధించాలని తీర్మానం చేసుకోవడానికి నన్ను బలపరచుని అడుగు. మోకరించి ప్రార్థన చేసి అడుగు. ఖచ్చితంగా ప్రభు హృదయపూర్తిగా ఏదో టెస్ట్ చేద్దామనో ఎగ్జామ్ మనం ఎగ్జామ్ చేసేంత చూడమండి దేవుణ్ణి, అల్పులవి నీటి బుడగా ఇప్పుడుంటాం రేపు ఉంటాం లేదు తెలియదు, మన జీవితాలు అవి. నువ్వు ఎంత గొప్పోడువైనా ఆయన రా అని అంటే నరులరా తిరిగి రండి అంటే పక్కోళ్ళు కూడా చెప్పుకుని వెళ్ళిపోవాలా. గొప్ప శక్తిమంతుడు ఆయన, ఆయన మనం ఎగ్జామ్ చేసేవాళ్ళం కాదు. నా ఎడల నా పట్ల నిశ్చితం ఏమై ఉంది తెలియపరుసయ్యా, నేను తీర్మానం చేసుకుంటాను అడుగు. ప్రభు చెబుతాడు, పరిశుద్ధ గ్రంథాన్ని చదువు, ప్రభు చెబుతాడు, దీనిలోనే తీర్మానం చేసుకునే అవకాశం కల్పిస్తాడు. చదవాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. నువ్వు బ్రతికే బ్రతుకు ఒక నిస్సహాయ స్థితితో నిశ్చేష్టమైన స్థితితో ఉండకూడదు. నువ్వు ఎలాగంటే ఒక గురి వద్దకు పరిగేదే శక్తిమంతుడైన సైనికుడు సైనికురల్లాగా ఉండాలి. ఒక తీర్మానం, రూతు తీసుకున్న తీర్మానం ఆశీర్వించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఒక తీర్మానం నీకు ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము 12:23 నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడ నగుదును. సమూయేలు ఏమంటే నేను ప్రార్థన చేయకపోతే పాపం, కనుక నేను ప్రార్థన చేయాలి, నా తీర్మానం అది, నేను ప్రార్థన చేయాలి, నా కొరకు ప్రార్థన చేయాలి, ఆయనకు అప్పగించబడ్డ పని కొరకు ప్రార్థన చేయాలి, ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన, నేను ప్రార్థన చేయటానికి నియమించబడ్డ, చేయకపోతే పాపం అని ఒక తీర్మానం చేసుకున్నాడు. మరి నువ్వు రోజు నేను డైలీ నేను ప్రార్థన చేద్దాం, ఉదయం చేస్తాను, మధ్యాహ్నం చేస్తాను, రాత్రికి చేస్తాను, ఒక తీర్మానం ఏమని చేసుకున్నావా? లేదా ఎక్కువసార్లు కూడా చేయి, తీర్మానం ఏమని చేసుకున్నావా? పరిశుద్ధ గ్రంథాన్ని నేను ఉదయకాలం చదువుతాను, మధ్యాహ్న కాలం రాత్రికాలం చదువుతాను అని ఒక తీర్మానం ఏమని చేసుకున్నావా? సమయాలు అంటున్నాడు, ప్రార్థన చేయకపోవటం పాపం, నేను ప్రార్థన చేస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాను.
కనుకనే సమూయేలు ప్రియమైనడు అద్భుతంగా దేవుని పక్షంగా వాడబడ్డాడు, అద్భుతంగా దేవుని పక్షంగా వాడబడ్డాడు. దేవుడు మాట్లాడాడండి సమూయేలుతో. సమూయేలు సమూయేలు అని అంటే ఏలీ దగ్గరికి వెళ్ళాడు, యాజకుడి దగ్గర, నాయన పిలిచావా. మరలా సమూయేలు సమూయేలు అంటే మళ్ళా ఏలీ దగ్గరికి వెళ్ళాడు, యాజకుడి దగ్గర, పిలిచావా నాయన. రెండోసారి ఏలీ అన్నాడు. అయితే సమూయేలును పిలుస్తుంది దేవుడై ఉంటాడని ఈసారి ఏమన్నాడు, నాయన నీ దాసుడు మరి సెలవు ఆజ్ఞ ఇవ్వు అని. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నేను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలు తనగా. సమూయేలు పోయి తన స్థలం మందు పండుకొన్ను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఏమండి సమూయేలు ప్రియమైనవాడా, ప్రార్థనాపరుడు. తీర్మానం అది, నేను ప్రార్థన చేయాలి. తీర్మానం తన తల్లి ప్రార్థన చేసి పొందుకుందండి సమూయేలుని. ప్రార్థనతో ఎన్నో కార్యాలు జరుగుతాయి. దేవుడు ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడాడు సమూయేలుతో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు తీర్మానం ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు ప్రార్థన చేసుకోవాలి తీర్మానం. మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి తీర్మానం. నీ భార్య కొరకు ప్రార్థన, నీ భర్త కొరకు ప్రార్థన, నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు, చదువుల్లో ఉన్నారా, ఆ చదువుల కొరకు ప్రార్థన. అయితే ఉన్నత చదువులకు వచ్చేసి ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారా, ఉద్యోగాల కొరకు ప్రార్థన. ఉద్యోగాలు చేసుకుంటున్నారా, వివాహాల కొరకు ప్రార్థన. వివాహాలు జరిగినాయా, ఆ వారికి సంతానం కొరకు ప్రార్థన. నీకు ఎన్నో అంశాలు ప్రార్థనలకి. ప్రార్థన చేయకపోతే పాపం అన్నాడు సమూయేలు. నీ తీర్మానం ఏమై ఉండాలంటే నీ కొరకు ప్రార్థన, నీ కుటుంబం కొరకు ప్రార్థన, నీ సంఘం కొరకు ప్రార్థన, అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఒక తీర్మానం చేసుకోవాలి. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆశీర్వించబడతావు. ఇది సూత్రం. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఇతరుల కొరకు నువ్వు ప్రయాసపడ్డప్పుడు నువ్వు దీవించబడతావు. యేసు ప్రభువారు ఒక ఇంట్లో ఉన్నాడు. ఒక రోగిని తీసుకొచ్చారు మంచం మీద. ఆ వాకిలి గుండా లోపలికి వెళ్ళటానికి వీలు పడలా. అందుకని పై ఇంటి పైకప్పు తీసి పెంకులు తీసి లోపలికి మంచం దింపారు ప్రభు ముందుకి కదా. రోగిని చూసి అంటాడు, వారి విశ్వాసమును చూసి, నిన్ను ఏదైతే మంచంతో ప్రయాసంతో కిందకు దింపారో వాళ్ళ విశ్వాసం చూసి నీ పాపములు క్షమించబడుతుంది అన్నాడు. తర్వాత రోగాలు కూడా క్షమించబడ్డాయి, పరిపెత్తుకుని వెళ్ళిపోపా అన్నాడు. కానీ ఏమన్నాడు, వారి విశ్వాసం చూసాడు, వారు నీ కోసం ప్రయాసపడ్డారు. ఒక రకంగా అది ప్రార్థన, ఒక రకంగా అది ప్రార్థన విజ్ఞాపన, ఒక ప్రయాస. ఇతరుల కొరకు మనం చేసినప్పుడు మనం ఆశీర్వదించు. ఏమన్నాడు, వారి విశ్వాసం అన్నప్పుడు వాళ్ళని దీవించాడు ప్రభు వెంటనే. చెరసాల్లో పేతురుంటే సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తే, ప్రార్థన చేస్తే అక్కడ విడుదల కలిగింది. సంఘానికి మేలు కాదు, పేతురికి మేలు. అంత మాత్రమే కాదు, ఆ సంఘంలో ప్రార్థించిన వాళ్ళందరూ దేవుడు దీవించాడు. కనుక నువ్వు ప్రార్థన తీర్మానం అయి ఉండాలి. నీ కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు, అనేకుల కొరకు, నీ చుట్టూ ఉన్నవారి కొరకు. నీ ప్రక్కన కొంతమంది ఉంటారు అనారోగ్యంగా ఉంటారు, వాళ్ళ కొరకు ఎందుకు చేయకూడదు ప్రార్థన? నువ్వు నీకు తెలిసింది ప్రభు వాళ్ళకి స్వస్థత దయచేయ. వాళ్ళు ఒకళ్ళు నిన్ను బాధ పెట్టుంటారేమో కదా, నీకు శత్రులుగా ఉండి ఉంటారు, నేను బాధ పెట్టుంటారేమో. వాళ్ళ కొరకు నేను ఎందుకు చేయాలి, వాళ్ళు అట్లాగే నాశనం కావాలి అనుకోవచ్చు. నేను ప్రభువుకి అది ఇష్టమైంది కాదు. వాళ్ళు నిన్ను కష్టపెట్టినా నష్టపెట్టినా నిన్ను అవమానపరిచినా వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దంటే వారికి స్వస్థత, నీకు ఆశీర్వాదం. ప్రార్థన చేయాలి, ఒక తీర్మానం అయి ఉండాలి నీకు. శత్రుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రార్థన చేశాడు. అలాగే యెహోషువ కూడా ప్రార్థన చేశాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం అంటాడు, యెహోవాను సేవించడం మీ దృష్టి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరియల దేశమును మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదరు. నేడు మీరు కోరుకోండి, మీరు ఎవరైనా సేవించ కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఇది తీర్మానం. నేనును నా ఇంటి వారు యెహోవాను. మీ చుట్టుపక్కల వాళ్ళంతా భక్తిపరులుగా ఉన్నారు, కానీ లోకానుసారంగా జీవిస్తున్నారు మీరు అనుకోవచ్చు. మనం కూడా వాళ్ళలాగా జీవిద్దాం అనుకోవద్దు. వాళ్ళు ఎలా జీవిస్తే దాని ఫలం పొందుకుంటారు. కానీ మీరు భక్తిలో శ్రేష్టత జీవితం జీవించాలి, అది తీర్మానం.
మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రక్షణ పొందారు భక్తి పరులుగానే ఉంటున్నారు కానీ లోకానుసారం జీవిస్తున్నారు వాళ్ళు జీవిస్తున్నా బాగానే ఉంటున్నారు కానీ నువ్వు అనుకోవద్దు వాళ్ళు ఫలం ఖచ్చితంగా టయానికి పొందుకుంటారు కానీ నువ్వేం చేయాలంటే నువ్వు యెహోవాని యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించాలి ఇదిగో యెహోషువా తీర్మానం అంటే మీరు ఎవరినైనా సేవించుకోండి కానీ నేను నా ఇంటి వారి యెహోవాను సేవించు ఇది తీర్మానం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి పౌలు కూడా ప్రభువు తీర్మానించుకున్నాడు ప్రభువుని ప్రతిష్ఠించిన తర్వాత అననయ్య నీవు అన్ని జనాంగానికి వెళ్ళి సువార్త ప్రకటించు అని చెప్పినప్పుడు అన్ని జనాంగానికి సువార్త ప్రకటించడానికి తీర్మానం చేసుకున్నాడు నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని ఆ గురి వద్దకు పరిగెత్తాలని తీర్మానం చేసుకున్నాడు అంటే సువార్తనే ప్రకటించాలి నేనేమైపోయినప్పటికీ కూడా అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోనికి ఆయన వచ్చి పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు శిలువ కార్యం ద్వారా లోక పాప శాప విమోచన చేయడానికి ఒక తీర్మానం చేసుకుని గెస్మనే వరంలో ఆయన చెమట రక్తబిందులుగా మారినంతగా ప్రార్థన చేశాడు ఒక తీర్మానం ఏంటంటే శిలువ కార్యం ద్వారా నేను జయం పొందాలి అది తీర్మానం సాతాను శిలువలో జయించాడు యేసు ప్రభువారు ఒక తీర్మానం దేవుని పని ప్రభువాని పని సంపూర్ణంగా చేసి నెరవేర్చి అయ్యా నిన్ను మహింపర్చానన్నాడు కనుక యేసు ప్రభువారి తీర్మానం చేసుకున్నప్పుడు మనకేంటండి కనుక ఎస్తేరు కూడా ఒక తీర్మానం చేసుకుంది నేను యూదులను ప్రాణాపాయం నుంచి కాపాడటం కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను తీర్మానం చేసుకుంది దావీదు కూడా ఒక తీర్మానం చేసుకున్నాడు ఏమన్నాడండి 132వ కీర్తన 5వ వచనంలో అద్భుతమైన మాట ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించిన తీర్మానం దేవునికి బందిరం చేసేంత వరకు నేను సుఖమైన నివాసంలో ఉండను నేను పరుండు మంచముకు ఎక్కను నా కనులకు నిద్ర రానియను నా కనురెప్పలకు కునిపాటు రానియను ఎందుకంటే దేవుని మందిరం శ్రేష్టంగా కట్టేంత వరకు నేను సుఖ నివాసం చేయను సుఖ నిద్ర పోను తీర్మానం ఇదండి దేవుని మందిరం కొరకు దేవుని పని కొరకు దేవుని సేవకుల కొరకు దేవుని సంఘం కొరకు ఇదిగో నీవు నిలబట్టడానికి తీర్మానం చేసుకోవాలి దాని క్షేమం కొరకు నువ్వు తీర్మానం చేసుకోవాలి దావీది తీర్మానం చేసుకున్నాడు కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా నినివే పట్టణస్థులు కూడా మరి ఉపవాసం తీర్మానం చేసుకున్నప్పుడు రాజు వచ్చి అన్నాడు పశువులేమి పక్షులు జంతువులేమి ఏదైనప్పటికి కూడా మనుషులేమి ఎవరు ఆహారం పుచ్చుకోవద్దు నీళ్ళు తాగొద్దు అందరూ గొని పట్ట పట్టుకొని బుడిదలు కూర్చుని ఉపవాసం ఉండి చెడును విసర్జించి ప్రార్థన చేయాలి వేడుకోవాలి దేవుణ్ణి ఇది తీర్మానం వేడుకున్నారు వాళ్ళంతా కూడా నాశనం కాకుండా రక్షించబడ్డారు తీర్మానం ఏదో ఒక తీర్మానం ఉండాలి నీ జీవితంలో ఒక గురి ఉండాలి గోల్ స్టూడెంట్స్కి ఒక రకం గోల్ ఉండాలి తల్లిదండ్రులకు ఒక గోల్ ఉండాలి భర్తకు ఒక గోల్ ఉండాలి భార్యకు ఒక గోల్ ఉండాలి విశ్వాసకు ఒక గోల్ ఉండాలి సేవకుడికి ఒక గోల్ ఉండాలి ఒక తీర్మానం ఉండాలి తీర్మానం నడిస్తే దేవుడు మిమ్మల్ని ఏది తక్కువ చేయకుండా తీర్మానంతో మీరు నడిస్తే ఏది తక్కువ చేయకుండా సమృద్ధి దీవెనలు సమాధానం ఆశీర్వాద చేత మిమ్మల్ని దేవుడు నింపుతాడు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా మరి యూట్యూబ్ ఛానల్లో కూడా మరి మెసేజ్ ఇవ్వబడుతున్నాయి మీకు పక్కన స్క్రీన్లో చూపించినట్లుగా మరి జకరయ్య దొడ్డ అఫీషియల్ అనే దాని మీద మీకు ప్రక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ సందేశాలు మీరు ఇంకా ఎక్కువగా వినడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేయబడతాయి మరి అనారోగ్యంగా ఉన్న బిడ్డలు కానీ మరి అంధకారశక్తుల చేత పీడించబడుతున్న వారు కానీ ఏ సమస్యలు ఉన్నా సరే మీరు ఫోన్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది మీ అందరికి కూడా వందనాలు